हाई फ्रेंड्स चूस्तुन्नारु सुब्बू फ्रम शिवपुरम यूट्यूब सो ई रोज मन टापिक एमंटे शबरीमला देवस्थानम गुरिंची नेनु ऑलरेडी शबरीमला देवस्थानम गुरिंची रेंडु मेन एपिसोड्स तर्वात वच्चेसिंदनु मूडु एपिसोड्स एमंटे ट्रावलिंग गुरिंची पेट्टानु इक्कड मेन चाला मंदी अय्यप्प स्वामी भक्तुलु वीडियो चूस्तुन्नारु अन्नमाट सो वाळ्ळ संदेहालकु नेनु क्लारिफिकेशन इस्तानु इप्पुडु अदेंटंटे नेनु वच्चेसिंदनु 11వ నెల 16వ తేదీ 2021లో దేవస్థానం ఓపెన్ చేశారు నేను ఒక రోజు ముందే అంటే 15వ తేదీనే శబరిమలకి వెళ్ళిపోయాను అంటే మార్నింగ్ 10 గంటలకు శబరిమల దేవస్థానం వెళ్ళిపోయాను అప్పుడు వచ్చేసింది పంబా నది ఎలా ఉంది అంటే ఒక 2-3 మెట్టుకి మాత్రమే అంటే అక్కడ మాత్రమే స్టాప్ ఉన్నాయన్నమాట నీళ్ళు అంత కింద పోతా ఉన్నాయన్నమాట ఇప్పుడు నేను వచ్చేసిన తర్వాత ఆ 2-3 మెట్టుకి మునిగిపోయినాయి సో భూమి మట్టాన నీళ్ళు పోతా ఉన్నాయి కాబట్టి అయ్యప్ప స్వామి భక్తులు ఎవరు కూడా పంబా నదిలో స్నానం చేయలేరు ఆ పంబా నదికి అంటే కుడివైపు ఏం చేశారంటే కొన్ని రేకుల షెడ్ లేసారు అక్కడ షవర్ పెట్టారు అన్నమాట అక్కడ స్నానం చేసుకోవచ్చు సో అది ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ ఏమంటే అయ్యప్ప స్వామి భక్తులు ఎవరైనా సరే శబరిమలకు రావాలంటే కొట్టాయం నుంచి కానీ కొచ్చి నుంచి కానీ ఎర్నాకులం నుంచి కానీ ఇవన్నీ నుంచి కూడా ఇవన్నీ కూడా పతనంతిట్ట హెడ్ క్వార్టర్ అన్నమాట అంటే శబరిమల డిస్టిక్ కదా సరే పతనంతిట్ట డిస్టిక్ కాబట్టి అక్కడికి బస్సులు అన్నీ వస్తాయన్నమాట అక్కడి నుంచి మీరు శబరిమలకి రావచ్చు ఒక 1 అవర్కు ఒక బస్సు ఉందన్నమాట అది పతనంతిట్ట నుంచి పంబా వరకు బస్సు ఉందన్నమాట అట్లా ఏం ప్రాబ్లం లేదు సో నెక్స్ట్ ఏమంటే ఇక్కడ చాలామంది అంటే ప్రైవేట్ ట్రావెల్స్ ఉన్నాయి కదా ఆ ట్రావెల్స్ మాత్రము కేరళ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ నుంచి ఎక్కడి నుంచి అయినా సరే డైరెక్ట్గా శబరిమల వరకు రావచ్చు ఏం ప్రాబ్లం లేదు నీలక్కల్ బేస్ క్యాంప్ దగ్గరే స్టాప్ చేస్తారు అనుకుంటారు కదా అలా ఏం లేదన్నమాట నీలక్కల్ బేస్ క్యాంప్ దగ్గర ఏమీ సౌకర్యాలు లేవు అనమాట అంటే సౌకర్యాలు ఏమీ లేవు అంటే బస్ స్టాప్ అంటే బస్ షెడ్ మాత్రమే ఉంది అక్కడ సో అక్కడ ఏం ప్రాబ్లం లేదు అక్కడి నుంచి డైరెక్ట్గా మీరు ఎక్కడి నుంచి అయితే వస్తున్నారో పతనంతిట్ట నుంచి కానీ ఎర్నాకులం నుంచి కానీ కొట్టాయం నుంచి కానీ వస్తున్నారో మీరు అందరూ కూడా డైరెక్ట్గా పంబా దగ్గరికి వచ్చేయచ్చు అక్కడ నుంచి రైట్ సైడ్ స్నానం చేసేసిన శివర్ దగ్గర అంటే చిన్న చిన్న రేగల సేతు పెట్టారనమాట అక్కడ స్నానం చేసి అక్కడి నుంచి ఒక 500 మీటర్స్ దూరం వెళ్తే అక్కడ వచ్చేసిందనో అయ్యప్ప స్వామి సన్నిధి ఉందన్నమాట ఆ దగ్గర దగ్గర ఒక 1000 మంది పనుకునే అంత స్థలం ఉంది అక్కడ ఉచిత టాయిలెట్స్ కూడా ఉన్నాయన్నమాట సో ఆ సన్నిధి కాడ వచ్చేసిందనో వినాయకుడి గుడి ఉంది ఆడ పడుకునేసి ఆడే పోలీసులు వచ్చేసిన ఒక 5-6 చెక్ పోస్ట్ పెట్టారనమాట అంటే చెక్ పోస్ట్ అంటే స్కానింగ్ యంత్రాలు పెట్టారు అక్కడే సిస్టమ్స్ అన్నీ ఉంటాయి మానిటర్స్ ఉంటాయి అక్కడ నేను వెళ్ళినప్పుడు రూల్స్ ఏమున్నాయంటే జస్ట్ మీరు ఆన్లైన్లో స్టార్ట్ బుక్ చేసుకున్నారా బుక్ చేసుకుని డైరెక్ట్గా వచ్చేసేయండి అనేది అక్కడ ప్రొసీజర్ ఇప్పుడు రూల్స్ ఏం మారినాయంటే కరోనా టెస్ట్ రిపోర్ట్స్ 2 ఎత్తుకోవాలి 2 వ్యాక్సినేషన్స్ లేదు ఒక వ్యాక్సినేషన్ ఉంది మేము ఎత్తుకోవడం కష్టము అంటే మీకు అక్కడ స్పాట్లో కరోనా టెస్ట్ చేస్తారన్నమాట టెస్ట్ చేసి పంపించేస్తారు నెక్స్ట్ పాయింట్ ఏమంటే 5 సంవత్సరాల చిన్న పిల్లలు కూడా పిలుచుకోవచ్చు దాంట్లో ఏ ప్రాబ్లం లేదు ఒకవేళ వాళ్ళకి ఏమైనా డౌట్ వస్తే వాళ్ళకి ఏమైనా అక్కడ టెస్ట్ చేస్తారు చిన్న పిల్లలకి లేదంటే అంటే ఎక్కడ పంబా దగ్గర సిమెంట్ రోడ్ ఉంది కదా అక్కడి నుంచి మనం పైకి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట అంటే శబరిమలలో ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానానికి తర్వాత పెద్దపాలెం కానీ స్టెప్స్ మార్గం కానీ ఏవి వాళ్ళు అలౌ చేయలేదు కారణం ఏమంటే విపరీతమైన వర్షాలు పడుతున్నాయి స్టెప్స్ మార్గంలో ఎక్కడైనా పడినా సరే లేదంటేనా నెక్స్ట్ ఇంకో ప్లేస్ ఉంది కదా ఎరిమేలి అక్కడి నుంచి కానీ పెద్దపాలెం నుంచి కానీ ఎక్కడన్నా ఏమైనా ప్రమాదాలు జరిగితే అంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకోలేరు ఎందుకంటే ఎక్కువ వర్షాలు పడుతున్నాయి కాబట్టి సో ఇప్పుడు ఏమంటే ఎక్కడి నుంచి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారంటే ఈ పంబా బేస్ క్యాంప్ నుంచి శబరిమల సిమెంట్ రోడ్ ఉంది కదా అక్కడి నుంచి వీళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు దాదాపు ఒక 5000 మంది పోలీసులు దాకున్నారు అనమాట అంటే మనం ఈ పంబా నుంచి పైన శబరిమల వరకు కూడా ఎక్కడ చూసినా అంటే బేస్ క్యాంపులు ఉన్నాయి పోలీసులు ఉన్నారు అక్కడక్కడ ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ ఉన్నాయన్నమాట అంటే వాళ్ళ బేస్ క్యాంప్స్ ఉన్నాయన్నమాట ఎవరన్నా మెడికల్ ఏమన్నా సమస్య వచ్చినా వాళ్ళు చూసుకోవడానికి అది ఉంది నెక్స్ట్ ఏమంటే మనం పంబా నుంచి శబరిమలకి ఎక్కే సందర్భంలో చాలామంది వచ్చేసిన రోజు వాటర్ ఇస్తారనమాట అంటే మామూలు భక్తులు కాదు దేవస్థానం వాళ్ళే ట్రావెన్కోర్ దేవస్థానం వాళ్ళు అక్కడ రోజు వాటర్ ఇస్తారు అంటే మనం రెస్ట్ తాగడానికి మనకి హెల్త్ ఇమ్యూనిటీ బాగుండాలనేసి నెక్స్ట్ ఏమంటే ఇంకా మీ డౌట్స్ ఏమడిగారు అంటే సో నెయ్యి ఇస్తారా లేదా అన్నారు కదా సో మనము అయ్యప్ప స్వామి గర్భగుడికి లెఫ్ట్ సైడ్ వచ్చేసిందని మనము భోజనానికి వెళ్తూ ఉంటాం అనమాట అక్కడ వచ్చేసిందనో నెయ్యి ఇస్తున్నాం అంటే నెయ్యి వాళ్ళు అభిషేకం చేసి నెయ్యి ఇస్తారు మనము అక్కడ నెయ్యి ఇవ్వచ్చు సో అది
క్యూర్ అయిపోయింది, నెక్స్ట్ డౌట్ క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ ఏమంటే అక్కడే నెయ్యి కొనుక్కుంటాను, అక్కడి నుంచి లెఫ్ట్ సైడ్ కొద్దిగా అంటే 100 మీటర్స్ దూరం వెళ్తే అక్కడ భోజనాలు పెడుతున్నారు అనమాట. అంటే ట్రావెన్కోట్ దేవస్థానం, అయ్యప్పస్వామి దేవస్థానం వాళ్ళు. ఆ భోజనాలు ఏంటి అంటే ఉప్మాను మళ్ళీ చెరుకు కూర, అదే పొద్దున్న 7 గంటల నుంచి భోజనాలు పెడుతున్నారు. సో డౌట్ ఏం లేదు. దాంట్లోకి వాటర్ బదులు వచ్చేసిన స్వీట్ వాటర్ అంటే డికాసన్ మాదిరిగా ఒక రకమైన తీస్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే మీకు మీకు ఏమైనా డౌట్స్ వచ్చాయి అంటే నడక మార్గం అయితే చాలా బాగుంది, దాంట్లో ఏం సందేహం లేదు. ఫస్ట్ ఇంకా ఏం డౌట్? సో ఈరోజు 21వ తేదీ కదా, వాళ్ళు ఏం చేశారు అంటే నిన్న 20వ తేదీ అంటే ఈరోజు ఆదివారం కదా, నిన్న శనివారం రోజే దేవాలయం క్లోజ్ చేశారనమాట. దేవాలయం క్లోజ్ చేసినారు, మీరు మధ్యదారులో ఉన్నారు, అయినా సరే మేము ఇన్ టైంలో చేరుకోవాలా అంటే మీరేమో శబరిమల దేవస్థానానికి వెళ్ళొచ్చు, మిమ్మల్ని ఎవరో ఆపరు అనమాట. నీల కళ్ళ ఆపరు, పంబాలు ఆపరు అనమాట. పంబాలో 500 మీటర్స్ వెళ్ళామనుకోనా అక్కడ రూమ్స్ ఉన్నాయన్నమాట దేవస్థానం వాళ్ళవి. అయ్యప్ప సేవాస్థానికి కొన్ని కొన్ని షెడ్లు ఉన్నాయన్నమాట, ఆ షెడ్లో మీరు రెస్ట్ తీసుకోవచ్చు. మామూలుగా అంటే దగ్గర ఒక 2000 మందికైనా పనుకునేంత స్థలం ఉంది అక్కడ. అక్కడ కొన్ని సదుపాయాలు అయితే ఉన్నాయి, అక్కడ మీరు పడుకోవచ్చు. తర్వాత దేవాలయం ఎప్పుడు ఓపెన్ చేస్తారో తెలియదు కదా, మళ్ళీ అప్పుడు మళ్ళీ పైకి మీరు పంబ గుండా అట్లా శబరిమలకి వెళ్ళొచ్చు. దీంట్లో డౌట్స్ ఏం లేవు. ఎవరైతే ఆపరు, మీ కరోనా టెస్ట్ చూసారు, రిపోర్ట్స్ చూసారు, నెక్స్ట్ టెస్ట్ తీసుకురాకపోతే మీరు రిపోర్ట్స్ తీసుకురాకపోతే ఆ టెస్ట్ చేస్తారు. మళ్ళీ ఆన్లైన్ స్లాట్ ఖచ్చితంగా బుక్ చేసుకోవాలా. సో ఇది కన్ఫాము. నెక్స్ట్ ఏమంటే చాలామంది బస్సెస్ గురించి అడుగుతున్నారు. నేను బైక్లో వెళ్ళానమాట, అంటే నేను యూట్యూబ్ పని మీద బైక్లో వెళ్ళాను. ఇది కన్యాకుమారి, నాగర్కోయిల్, తిరువనంతపురము, అలా దేవాలయం అట్లా దేవాలయం చూసుకుంటూ శబరిమలకి ఒకరోజు ముందే వెళ్ళాను అనమాట. సో ఇక్కడ ఇది క్లారిటీ. సో మీరు ఈ పాస్ తీసుకోవాలనుకుంటున్నారు కదా, ప్రజెంట్ అయితే కరోనా రేంజ్లో ఏం లేదు కేరళలో, కానీ ఈ పాస్ మీకు అవైలబిలిటీ బట్టి మీరు తీసుకోవాలంటే తీసుకోండి. దాని గురించి అయితే నాకైతే పక్కా ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు. సో ఇక్కడ మిమ్మల్ని ఎవరు పోలీసులు కానీ ఎవరు కూడా మధ్యదారులు అయితే ఆపే ప్రసక్తే లేదు. మెయిన్ బ్రాంచ్ వచ్చేసిన పంబాలోనే ఉందన్నమాట, పోలీసులు మొత్తం అక్కడే ఉంటారు. స్టాపింగ్ అంతా కూడా నీలకల్ దగ్గర కూడా మిమ్మల్ని ఎవరు పెద్దగా ఆపరు, ఎక్కడి నుంచి వచ్చారు ఏమీ అడుగుతారు అంతే తప్ప. డైరెక్ట్ పంబా దగ్గర అయ్యప్ప సేవా సన్నిధి దగ్గర మీరు అక్కడ రెస్ట్ తీసుకోవచ్చు, అక్కడి నుంచి వెళ్ళచ్చు. పొరపాటున కూడా పంబాలో అనే ఆప్షన్ అయితే మర్చిపోండి. తర్వాత ఈ టెస్ట్ గురించి అన్ని నేను వీడియోలు చెప్పేస్తాను. తర్వాత చిన్నపిల్లలు కూడా పిలుచుకోకపోవచ్చు, దాంట్లో ఏం మీకు ఏం డౌట్స్ ఏం లేవు. సో ఈ వీడియోలోనే నేను ఏవైతే అయ్యప్పస్వామి వీడియోస్ మొత్తం చేస్తానో అవన్నీ కూడా ఒక లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ నేను చిన్న స్క్రీన్ షాట్లో పెడతా ఉంటా, అది చూసుకోండి కావాలంటే ఎలా ఉంది ఏంటి పరిస్థితి అని. దర్శనం కూడా భక్తులు ఎక్కువగా లేరు, చాలా అంటే చాలా తక్కువగా వచ్చారనమాట. అది కూడా మన తెలుగు 2 రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, విజయవాడ సైడ్ నుంచి ఎక్కువ వచ్చారనమాట భక్తులు కూడా. సో మ్యాక్సిమం స్వామివారి దర్శనం ఒక హాఫ్ అన్ అవర్ అయిపోతుంది, దీంట్లో ఏం సందేహం లేదు.